ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా ఎంత బలవంతుడు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ వైరిపక్షాలుగా ఒకరి సిద్ధాంతాలను ఒకరు వ్యతిరేకించుకుంటూ ఎంత తీవ్రంగా వాళ్ళు ఏమంటారు రాజకీయాలు చేసుకున్న ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి జగన్ గారికి వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ కూడా చేతులు కలుపుకునే పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకే లైన్ మీదనే జగన్ గారి మీద విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే అబ్బో అధికారంలో లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భలే బలవంతుడు కదా అనిపించింది. తాజాగా వినుకొండలో జరిగిన హత్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఏ విధంగా నడిరోడ్లు నరికేశారు అందరూ చూశారు. ఈ క్రమంలో సరే బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ దాన్ని కవర్ చేసుకునే వ్యక్తిగతమని మరొకటి అని ఏదో చెప్పుకుంటూ పోతారు, కానీ ఆ వ్యక్తిగతం ఏంటో ఇప్పటి వరకు చెప్పలే. అండ్ మళ్ళీ ఇద్దరు వైసీపీ వాళ్ళే అని చెప్పి కూడా అన్నారు మొదట్లో. ఏ విధంగా చంపినోడు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న భార్య గారికి నోట్లో కేకేలా తినిపిస్తున్నారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని ఎప్పుడో వైసీపీలో ఉన్నారేమో టీడీపీలోకి పోయి ఎప్పుడో పోయారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్ కూడా లేకపోయింది. సరే టీడీపీ తనను తాను కవర్ చేసుకుంటుంది కాబట్టి అందులో ఏమీ పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ కానీ ఊర్లలో ఒక పాత సామెత ఉంటుంది, మీరు విన్నారా? ఊర్లలో ఒక పాత సామెత ఉంటుంది, ఒకరి పిల్లాన్ని తిడితేనంట పక్కింటోడు పక్కింటోడికి కోపం వచ్చిందంట, ఒకరి పిల్లని తిడితే పక్కింటోడికి కోపం వచ్చిందట. అట్లా సామెతలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కీలకం. సో తెలుగుదేశం పార్టీ బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి మీద ఆరోపణలు చెప్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అక్కకి కోపం వచ్చేసి అబ్బో అక్క పర్ఫార్మెన్స్ మామూలుగా ఉంటుందయ్యా, మా అబ్బో అసలు అసలు ఏమైపోతుంది ఏమని చాలాసార్లు అనిపిస్తుంది. మానసికంగా బాగా స్ట్రెంత్నే ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చాలాసార్లు అనిపిస్తుంది ఆమె మాట్లాడే మాటలు కనుక చూస్తే. వైసీపీ బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆ బీజేపీ కూటమిని వెనకేసుకొని వచ్చి జగన్ తిడుతున్నారు చూడండి. అబ్బా రాహుల్ గాంధీ గారు ఇటువంటి వాళ్ళు నా సీట్ మీద నుంచి పక్కకి తరిమేయండి, అప్పుడన్నా మీ కాంగ్రెస్ పార్టీ మీద మీకు దేశంలో నాకు అసలు గౌరవం ఉంటుందేమో. బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి మీరు పార్లమెంట్లో ఎంత మాట్లాడినా ఇట్లాంటి వాళ్ళు అధ్యక్షురాలు సీటు మీద కూర్చోబెట్టి మీరు చేసేది ఏంటండి బాబు, మీరు చేసేది ఏంటి? నేను వ్యక్తిగతంగా విచారణ చేశాను, అది వ్యక్తిగత హత్య. ఏంది వ్యక్తిగత హత్య? ఆ కారణాలు చెప్పలేదు. ఏంది వ్యక్తిగతంగా విచారణ చేశారట? ఈమెను సిబిఐ డైరెక్టర్ చేయాలేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏడన్నా ఇబ్బంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు కదా, చంద్రబాబు గారికి చాలా ఇబ్బందిగా ఉంది కదా. చంద్రబాబు గారికి ఇబ్బంది అయితే ఈమె వచ్చేస్తుంది. డీల్ ఎంత మాట్లాడావు ఏం డీలో మనకైతే తెలియదు, కానీ మాస్టరు చంద్రబాబు సార్కి ఇబ్బంది అయితే చంద్రబాబు సార్ వాళ్ళు బై డిఫాల్ట్గా వస్తుంది ఆ పార్టీ, టీడీపీ వస్తుంది బై డిఫాల్ట్గా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒకటే కాబట్టి ఓకే వస్తారు. బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు గారు కాంగ్రెసు వస్తుంది, కమ్యూనిస్టులు వస్తారు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి చాణక్యం అనాలా స్ట్రాటజీ అనాలా ఏమనాలో తెలియదు. కానీ ఏపీలో దరిద్రం చూడండి, రాహుల్ గాంధీ గారి దరిద్రం, ఆ దరిద్రాన్ని చూడండి ఎంత దారుణంగా ఉందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అరే నీ పశువుల ఎంత అసహ్యం వేస్తుందంటే చిచి 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 చి చిచి ఇంత నీచమా అండి బాబు, ఇంత నీచమా? వ్యక్తిగత విచారణ చేశారట, సిబిఐ డైరెక్టర్గా నియమించాలి ఏమని. ఇప్పుడు లేకపోతే చంద్రబాబు సార్ ఈమె ఎక్కడైనా కనుక ఏమన్నా ఒక కానిస్టేబుల్ వేసే ఉద్యోగం అని ఇచ్చి విచారణ చేయించండి, అన్నీ తెలిసిపోతుండే ఈమెకు భలే. అరే ఆడ వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన కూటమితో రాజకీయాలు చేసుకుంటుంటే ఈమె ఏం చేయాలి? ఈ హత్యలకు వ్యతిరేకంగా కలం ఇప్పాలి, అత్యాచారాలకు వ్యతిరేకంగా కలం ఇప్పాలి, వాళ్ళ పార్టీల పరంగా చూసుకున్న బీజేపీ కూటమితో వీళ్ళు ఫైట్ చేయాలి అన్ని ఇసిపెట్టి జగన్ మీద. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఈమెను పంపించండి సమీ, మీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా మీకు ఇంపాక్ట్ చూపదు, దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపదా? కాంగ్రెస్ అధ్యక్షులు బీజేపీ కూటమికి మద్దతు ఇస్తే ఇంకా కాంగ్రెస్ మీరు ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం సమీ పార్లమెంట్లో ఉండి? ఏంది చెత్త, ఇట్లా నేమని పంపించండి. ఆ మీరు పంపించేసి వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీలో ఆ కండువా కప్పుకునే అఫీషియల్ అధికార ప్రతినిధిగానే చేరతారేమో. ఏ
ఎంత అన్యాయమో సామి. ఏమైతే చిచి, వాళ్ళిద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ వైసీపీలోనే ఉన్నారు. నిన్నటి వరకు మీరే ఉన్నారు, మీరు వైసీపీలోనే ఉన్నారుగా. ఎప్పుడో పోయినరు సామి వైసీపీ నుంచి ఆ చంపిన టీడీపీలోకి, మరి మీరు వైసీపీలో ఉన్నారుగా, మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారుగా. నీతి ఉండాలి ఎవరికైనా, నీతి ఉండాలి.